Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలుగుదేశం మీడియా కుక్కలకు అందరికీ తెలియజేసేది ఏంటంటే ఉన్నదన్నట్టు రాయండి, అబూత కర్పం వద్దు. ఏ పని లేక జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి ఏ కారణం దొరక్క గోటికాడ నక్కల్లా ఎదురు చూస్తూ ఇటువంటి పాప సత్యనారాయణ లాంటి వాళ్ళు చూసి తెలియని వాళ్ళు మాట్లాడిన మాటలను మీరు చెప్పగలగా చేయొద్దని తెలుగుదేశం కుక్కల్ని తెలుగుదేశం మీడియా వాళ్ళని కోరుకుంటున్నాను. 24వ డివిజన్లో గడపడపై వైఎస్ఆర్ కార్యక్రమంలో నేను మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అధికారులు, వాలంటీర్స్, సెక్రటరీస్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోమని జగన్మోహన్ రెడ్డి మాకందరూ ఆదేశించారు. అదేవిధంగా ప్రజలకందరికీ కూడా ఏ పథకాలు వస్తాయో కూడా వివరించి చెప్పడం జరుగుతుంది. జగన్ గారు ఇచ్చిన మాటలో ఏమైనా మాట తప్పారా అని చెప్పి ప్రజలు అడుగుతున్నాం. జగన్ గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని కూడా జగన్ గారు అమలుపరిచారు. వాళ్ళకి మేము ఇచ్చే కాపీలో కూడా మేనిఫెస్టో కాపీ కూడా మేము పెట్టడం జరుగుతుంది. ఇది ఒక ట్రాన్స్పరెంట్గా మేము ఈ యొక్క ప్రభుత్వంలో చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు ఏదైతే మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టోను కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళ వెబ్సైట్లో కూడా తీసేయడం జరిగింది. ప్రజలకు ఏం హామీ ఇచ్చారో కూడా పెట్టలేని పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ కూడా మేనిఫెస్టో పెట్టి ప్రజలకు ఏ పథకాలు వచ్చినాయి ఆ పథకాలు కూడా బుక్లెట్ ద్వారా ఇచ్చి ప్రతి ఇంట్లోని కూడా కాకినాడ పట్టణంలో 92,000 గృహాలు ఉంటాయి. సుమారు 84,000 గృహాలకి లబ్ధి అవుతుంది. సో 84 గృహాల దగ్గరికి మేము వెళ్ళి వాళ్ళకు వచ్చిన పథకాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా నిన్న కాక మొన్న గడప వైఎస్ఆర్ ప్రభుత్వం ఇదే వార్డులో తిరుగుతున్నప్పుడు సత్యనారాయణ గారు అనే ఓ బెనిఫిషియరు కనబడటం జరిగింది. ఆయన భార్య చనిపోయింది. ఆధార్ కార్డులో ఆయన వయసు 54 సంవత్సరాలు ఉంది. పెన్షన్ కావాలని నన్ను అడగడం జరిగింది. రూల్ ప్రకారం అంటే వాళ్ళ భార్య గారికి పెన్షన్ వచ్చిందంట. ఆ రూల్ ప్రకారం వాళ్ళ భార్యకు వచ్చే పెన్షన్ నాకు ఇవ్వాలని చూడడం జరిగితే రూల్ ప్రకారం అది జరగదని కూడా నేను చెప్పడం జరిగింది. దాంతో ఆయన కొంచెం బాధపడే సందర్భంలో తెలుగుదేశం మీడియా కుక్కలు, సోషల్ మీడియా కుక్కలు కొందరు ఆ క్లిప్పింగ్ని తీసి వేయడం జరిగింది. ఇప్పుడు ఇందాకే నేను సత్యనారాయణ గారు రావడం, నన్ను క్షమించండి సార్, నాకు రూల్ తెలియని ఎలా మాట్లాడానని నాకు చెప్పడం కూడా జరిగింది. కనుక ఎట్టి బస్సులోని ప్రజల్లో ఉన్నాం, ప్రజల మనసు మంచి పేరు, ప్రజల మంచి పేరు తెచ్చుకోవడం మేము అందరం ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏదైతే పథకాలు చెప్పాడో అన్ని పథకాలు అమలు చేశారు కాబట్టి ఈరోజు ప్రజల్లో ధైర్యం వెళ్ళగలుగుతున్నాం. గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవడో కూడా ధైర్యం వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు మోసం చేశాడు కాబట్టి. ఈరోజు మా నాయకుడు చెప్పాడు, అన్నీ చెప్పినాయని అమలుపరిచాడు. ఇంతమంది నాయకులందరూ కూడా ప్రజల ముందుకు ఎలా వెళ్ళగలుగుతున్నాం అంటే మా నాయకుడి మాట ప్రకారం నేను చేశాడు కాబట్టి మేము కూడా ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ మీకు ఏం కావాలి చెప్పండి, చేసి పెట్టే బాధ్యత మాకు మేము తీసుకుంటామని తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా వాలంటీర్స్, సెక్రటరీస్ ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఏ ప్రాబ్లం కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి పథకం రాలేదు అని ఎవరన్నా అనుకుంటే డిఫరెంట్గా పథకం రాలేదని బాధ ఉంటుంది. అది ఎందుకు రాలేదో కారణం కూడా మన వాలంటీర్స్ ద్వారా వాళ్ళు వివరించడం జరుగుతుంది. కానీ ఇంత మంచి పరిపాలన ఇంటింటికి ప్రభుత్వం ఉంది ఈరోజు. అటువంటి మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర మేము అందరం పనిచేయడం మేము అందరం కూడా అదృష్టవంతులు. ముఖ్యంగా నేను తెలియజేసుకునేది ఏమిటంటే తెలుగుదేశం పార్టీ వారు ఎవరంటే దయచేసి రండి, ప్రజల యొక్క స్పందన చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచిన పథకాల గురించి ప్రజలు ఏం చెప్తున్నారో తెలుసుకోమని తెలియజేసుకుంటూ లేనిపోని ఎక్కడా కూడా మేము విమర్శించడానికి ఏ విధమైన దారి లేక ఏ విధమైన కారణాలు దొరక్క ఇటువంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేయొద్దని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను.